వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. ఈ రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకుంటే సమస్త పుణ్య పరంపరలు చేకూరుతాయని భక్తుల నమ్మకం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జూబ్లీ హిల్స్ టిటిడి టెంపుల్ ని దర్శించుకున్నారు గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్. వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు గవర్నర్. మరింత సమాచారం మా కరస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు రాష్ట్ర గవర్నర్. ఒకసారి మాట్లాడదాము గవర్నర్ గారు, ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. సో ఎలా అనిపిస్తుంది మా? ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. మీ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని నేను పెరుమాళ్ళని ప్రార్థిస్తున్నాను. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. మ్యామ్ ఏం చెప్తారు, ఎందుకంటే ఆ వైకుంఠ ఏకాదశి అనగానే దట్టు హిందువులకి అతిపెద్ద ముఖ్య రోజుగా కూడా భావిస్తూ ఉంటారు. సో తెలుగు ప్రజలను ఉద్దేశించి ఏం చెప్తారు? ప్రజలందరూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. మొత్తానికి ఇది పరిస్థితి. గవర్నర్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వెళ్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు కూడా అభివాదం చేసుకుంటూ ఆమె వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూసాము. మొత్తంగా కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర గవర్నర్తో పాటుగా ఒకవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా కౌశిక్ రెడ్డి ఇక్కడ దర్శించుకున్నారు. వీఐపీలు కూడా ఒక్కొక్కరికి ఇక్కడికి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఇప్పటికీ కూడా మనం చూస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి క్యూ లైన్లో కూడా భక్తులు కనిపిస్తున్నటువంటి దృశ్యాలను. ఉదయం నుంచి కూడా ఇక్కడ బారులు తీరారు భక్తులంతా కూడా గోవింద నామస్మరణతో. ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఆలయం మారుమోగుతూ ఉన్నది. మొత్తంగా గవర్నర్ ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. విడుదల సురేష్తో కలిసి జ్యోతి టీవీ నైన్ హైదరాబాద్.